అయింది కాబట్టి తన ఇంట్లో ఉండడం ఉండే పరిస్థితి లేదు కాబట్టి తన ఇంట్లో ఉండడం లేదు. ఆ ఇంట్లో తాను ఉండకపోవడం కూడా ఏదో పెద్ద ఘనకార్యం అన్నట్టుగా ఇంట్లో నీళ్లున్నాయి కాబట్టి ఉండలేకుండా ఉండే పరిస్థితి ఉంది కదా అని చెప్పుకోలేక, అది చెబితే తనకు పబ్లిసిటీ రాదనే ఉద్దేశంతో కలెక్టర్ కార్యాలయం అంటాడు, కలెక్టర్ కార్యాలయంలో నేను ఉంటున్నానంటాడు, ప్రజల కోసమే అదే తానేదో ఉంటున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం నిజంగా ఎంత దుర్మార్గమని అంటే, కొన్ని ఆ బిల్డప్ ఇచ్చే కార్యక్రమంలో అన్నా కానీ సిన్సియారిటీ అన్నా ఉందా అని అంటే అది సిన్సియారిటీ లేదు. మీరే చూస్తా ఉన్నారు, ఈ కాలనీ ఈరోజు చూశారు, సింగ్ నగర్ చూస్తా ఉన్నారు, ఎక్కడికన్నా పోండి విజయవాడలో ఏ కాలనీ అన్నా తీసుకోండి, ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ పరిస్థితి చూస్తే ఏమొస్తుంది, ఎక్కడ రిలీఫ్ క్యాంపులు లేవు. బుధవారం నాడే ఇరిగేషన్ సెక్రటరీ డ్యాముల్లో ఉన్న ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేస్తూ కాస్తో కూస్తూ ప్రతి డ్యామ్ లోనూ కొన్ని నీళ్లను కిందికి వదిలేసి ఫ్లడ్ కుషన్ ఇరిగేషన్ సెక్రటరీ ఏర్పరిచిందంటే, బుధవారం రోజు రెవెన్యూ సెక్రటరీ పరిస్థితిని గమనించి, ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ రాబోతోందనే పరిస్థితిని గమనించి రెవెన్యూ సెక్రటరీ రిలీఫ్ క్యాంపులన్నీ కూడా ప్రణాళికాబద్దంగా ఏర్పాటు చేసి ఉండింటే, ఆ రిలీఫ్ క్యాంపులలో వసతులన్నీ కూడా ఈ జనాభాకు తగ్గట్టుగా రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయడం, జనాభాకు తగ్గట్టుగా ఆ రిలీఫ్ క్యాంపులలో వసతులు ఏర్పాటు చేయడం రెవెన్యూ సెక్రటరీ గాని చేసి ఉండింటే, హోమ్ సెక్రటరీ వెంటనే తాను కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఈ ప్రజలందరినీ కూడా రిలీఫ్ క్యాంపులకు షిఫ్ట్ చేసే కార్యక్రమం హోమ్ సెక్రటరీ కూడా చేసి ఉండింటే, మూడు డిపార్ట్మెంట్లు అనుసంధానంగా పనిచేసి ఉండింటే ఈ విపత్తు ఉండేది కాదు. మా హయాంలో, మా ప్రభుత్వ హయాంలో గోదావరి జిల్లాలో వరదలు వస్తే 42,000 మంది జనాభా, 40,000 మంది జనాభా ఉంటే 36,000 మంది పైగా రిలీఫ్ క్యాంపులలో ఉండేవాళ్ళు. ముందుగానే వాలంటీర్లు అప్రమత్తమయ్యేవాళ్ళు, ముందుగానే సచివాలయ సిబ్బంది అప్రమత్తమయ్యేవాళ్ళు, ముందుగానే కలెక్టర్లు అప్రమత్తమయ్యేవాళ్ళు, ముందుగానే వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు, వాలంటీర్లు దగ్గరుండి తలుపు తట్టి మరీ ప్రజలను తీసుకొని పోయి రిలీఫ్ క్యాంపుల్లో పెట్టేవాళ్ళు. రిలీఫ్ క్యాంపుల్లో పెట్టడమే కాకుండా వాలంటీర్లు ప్రతి సందర్భంలోనూ చెయ్యి పట్టుకుని ప్రజలకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తూ వచ్చేవాళ్ళు. మా హయాంలో ఏం జరిగేది, ఈ మాదిరిగా ఆర్భాటం లేదు. చంద్రబాబు నాయుడు మాదిరిగా ఇళ్లలోకి నీళ్లు దూరాయి కాబట్టి, ఇళ్లలో నీళ్లు వచ్చాయి కాబట్టి పబ్లిసిటీ అని చెప్తూ కలెక్టర్ కార్యాలయంలో నేను మాడుకుంటున్నాను, రాత్రి 2 గంటలకు ప్రెస్ మీటు, రాత్రి 3 గంటలకు ప్రెస్ మీటు, ఎందుకంటే నిద్ర రాదు కాబట్టి ప్రెస్ మీటు అని చెప్పి ఇట్లాంటివి ఉండేటివి కాదు. కలెక్టర్లకు క్లియర్ కట్ గా మెసేజ్ పోయేది, వారం రోజులు మీకు టైం ఇస్తా ఉన్నా, వారం రోజుల తర్వాత మేము వస్తాము, వారం రోజుల తర్వాత స్వయంగా నేనే ముఖ్యమంత్రి హోదాలో నేను వస్తాను, నేను వచ్చేసరికి ఏ ఒక్కరు కూడా ఫలాని రకంగా నష్టం జరిగింది, ఫలాని కలెక్టర్ మాకు సరిగ్గా పలకలేదు, ఫలాని కలెక్టర్ మాకు సరిగ్గా పనిచేయలేదు అన్న మాట రాకూడదు అని చెప్పి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళం. నేను చెప్పిన తర్వాత కలెక్టర్లకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ వెంటనే TR-27 కింద కలెక్టర్ అకౌంట్లలోకి డబ్బులు పడిపోయేటి, కలెక్టర్లకు డబ్బులు ఇచ్చేవాళ్ళం, ఎంపవర్ చేసేవాళ్ళం, ఆర్గనైజ్డ్ గా ముందుకు వెళ్లిపోమని సంకేతం ఇచ్చేవాళ్ళం. వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఇరిగేషన్ మినిస్టర్ గారు నిమ్మల రామానాయుడు గారు గత 3 రోజులుగా రాత్రి పగలు ఇక్కడే ఉండి ఎట్టి పరిస్థితుల్లోనే ఈ వాటర్ ఫ్లోని ఆపాలి, వాటర్ ఫ్లోని అరికట్టాలి, ఇక్కడ అరికడితేనే కానీ అక్కడ విజయవాడలోకి వచ్చే ఆ ముంపు అన్నది తగ్గదు అనే ఉద్దేశంతో నిద్రాహారాలు మాని నాయకుడు తాలూకా ఆదేశాల మేరకు ఇల్లు వాకిలి వదిలి ఇదే గట్టు మీద నిద్రాహారాలు మానున్న నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేకంగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ తరఫున, డిజాస్టర్ మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చాను, ఒకసారి చూద్దాము అసలు గుడిమేరు విషయం ఎలా ఉంది ఏంటి అని చూద్దామని చెప్పి ఈ రోజు ఇక్కడికి రావడంతోనే రావడమే చాలా కష్టం వచ్చి ఇక్కడికి ప్రయాసం వచ్చి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వర్క్ చూస్తా ఉంటే అసలు నిజంగా ఇలాంటి వర్క్ ఉన్న చోటకి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఇక్కడ తీసుకురావాలి. ఎందుకంటే బుడమేరు అంటే ఒక నది, బుడమేరు గేట్లు ఎత్తాడు, బుడమేరు అంటే బుడమేరు అంటే ఏంటో కూడా తెలియని వ్యక్తి సీఎం అయిపోయి 5 సంవత్సరాలు ప్రజల తాలూకా కష్టనష్టాలని పక్కన పెట్టి సుమారుగా 5 సంవత్సరాలు కూడా తన లాభాపేక్ష గురించి పరిపాలించిన వ్యక్తి ఈ రోజు బయటకు వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మళ్ళా పైగా ప్రజలందరినీ భయభ్రాంతులకు గురిచేయడం
ఏదో ఇప్పుడు మీరు లెవెల్ పెరిగిపోయింది, మళ్ళా వాటర్ అంతా కూడా విజయవాడ మీదకి వచ్చేస్తుందట, ఇలాగంటే అలాగంటే సాక్షిగా నేను నోటుకు వచ్చినట్టు రైట్. అసలు ఈ వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలి, వాస్తవ పరిస్థితి ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు నేను రామానాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ మూడు ఇక్కడ చాలా ఈ బ్రీచెస్ వేయడం కూడా చాలా కష్టం, కట్టడం చేయడం కూడా చాలా కష్టం, ఎందుకంటే మొత్తం లూజ్ సాయిల్. ఈ లూజ్ సాయిల్ మీద చాలా కష్టమైన పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ఇటువైపు ఒక బ్రీచ్ క్లోజ్ చేయాలని ఉద్దేశంతో ఒక బ్రీచ్ ఆల్రెడీ క్లోజ్ చేసి సక్సెస్ఫుల్ గా పూర్తి చేయడం, ఈరోజు ఈవినింగ్ గల మన రెండో బ్రిడ్జ్ పూర్తి చేయడానికి సమాయత్తం అవ్వడం, మూడో బ్రిడ్జ్ కూడా పూర్తి చేసి ఈ రోజు నేను ప్రచారం చేసి ఇరిగేషన్ మంత్రి గారిని అధికారులందరూ కూడా సమాయత్తం అవ్వడం, ఇవన్నీ చూస్తామంటే చంద్రబాబు నాయుడు గారు తాను చెప్పేసి ఎన్టీఏ కాన్ఫరెన్స్ చేస్తాం ఈరోజు. ఎందుకంటే ఈరోజు చాలా మంది బయటకు వచ్చి ఓడవలేక మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక పక్క ఈ బ్రిడ్జెస్ క్లోజ్ చేయాలి, ఒక వాటర్ కట్టడి చేయాలి, ఇది కట్టడి చేస్తే విజయవాడలో మనం కూడా సహాయక చర్యలు కొంచెం చేయాలి, శానిటేషన్ దూరం చేయాలి, వీటన్నిటి గురించి కూడా ఒక్కొక్క మంత్రిని ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ డిప్లాయ్ చేసి వాళ్ళందరూ కూడా ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేయడానికి అందరూ కూడా హర్ష వ్యక్తం చేస్తున్నారు. ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి పని విమర్శలు చేయడమే, నేను ఒకటే చెప్పిన జగన్మోహన్ రెడ్డి అంతేగాని ఎక్కడో కూర్చొని లండన్ పోతాను కాబట్టి రెండు మూడు మాటలు మాట్లాడేసి లండన్ ఎగిరిపోదాం అనుకుంటే అవ్వదు కదా. ఈరోజు ఒకటే చెప్తున్నాం, నాయకుడు చిత్తశుద్ధి ఉంది, ఆ నాయకుడు కింద పనిచేస్తున్న మా మంత్రులందరికీ చిత్తశుద్ధి ఉంది, ఎమ్మెల్యేలందరికీ చిత్తశుద్ధి ఉంది, ఓవరాల్ గా ఎన్టీఆర్ కూటమికి చిత్తశుద్ధి ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రజలందరూ హిట్టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్టీవీ యాప్. హిట్టీవీ యాప్ హిట్టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.